నమస్తే దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కాలంలో వేగంగా వృద్ధి చెందుతున్న హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనకి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో 18 సంవత్సరాల అనుభవం కలిగిన సతీష్ పొన్నం గారు. వారి ఆధ్వర్యంలో సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నారు. మరి హోటల్ మేనేజ్మెంట్ రంగం గురించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే అండి. సతీష్ గారు, అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి వివరంగా చెప్పండి, అలాగే అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. అంటే మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జనరల్గా ఏంటంటే వాళ్ళు డిగ్రీలో జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారనమాట. సో వాళ్ళందరికీ ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా చక్కటి భవిష్యత్తు ఉన్న ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసేది కేవలం ప్లేస్మెంట్స్ గురించి. సో అది హోటల్ మేనేజ్మెంట్ చేస్తే అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఈరోజు స్టూడెంట్స్కి వస్తున్నాయి. ప్లేస్మెంట్స్తో పాటు వాళ్ళ యాటిట్యూడ్స్లో కానీ, బిహేవియర్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ 100% చేంజ్ రావటం, బాగా స్థిరపడటానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చండి మనం. రైట్ సార్, హోటల్ మేనేజ్మెంట్ అందిస్తున్న మీ కోర్స్ అందిస్తున్న మీ కాలేజ్ గురించి ఒక ఏవి ఇప్పుడు చూద్దాం మనం. తప్పకుండా. సిటీ ఆఫ్ డెస్టినీ, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బోర్ అనిపించని సుందర నగరం, విశాల సముద్ర తీరం, విశాఖ సొంతం, ఎన్నో ప్రకృతి సొయగాలు విశాఖకు నేస్తాలు. అటువంటి విశాఖపట్టణం నగరం నడిబొడ్డులో విద్యార్థుల ప్రయోజనాల కోసం స్థాపించబడింది సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. ఉన్నతమైన ప్రమాణాలతో ఎక్కడా రాజీ పడకుండా ఆకర్షణీయమైన అవుట్లుక్, మరింత అందమైన ఇంటీరియర్తో ఆకర్షణీయంగా స్థాపించబడింది సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. ఇంటర్ డిగ్రీ అయిన ప్రతి ఒక్కరూ ఈ విద్యను అభ్యసించి స్థిరపడేలా ప్రణాళికను రూపొందించింది సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. హోటల్ మేనేజ్మెంట్ అంటే కేవలం వంట చేయడం అనే భ్రమ ఉన్నవాళ్లకి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. టూరిజం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వారి నేపథ్యాన్ని ఉపయోగిస్తూ విద్యార్థుల్ని నేస్తాలుగా పరిగణిస్తూ వారికి విద్యనందించి 100% ప్లేస్మెంట్ అందిస్తూ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న అకాడమీ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అంతర్జాతీయ స్థాయి ల్యాబ్లు కలిగి విద్యార్థులు ప్రవేశించిన దగ్గర నుండి వారు స్థిరపడే వరకు అండగా నిలుస్తున్నారు ఇక్కడి సుశిక్షితులైన ఉపాధ్యాయులు. విద్యార్థుల స్వభావాన్ని బట్టి వారికి తర్ఫీదునిచ్చి తమను చూసి తామే ఆశ్చర్యపోయేలా మలుస్తున్నారు వీరు. అత్యంత ఆకర్షణీయమైన ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్, హౌస్ కీపింగ్ ల్యాబ్, విద్యార్థులు తమ వంటల్ని తామే చేస్తూ అద్భుతమైన కార్వింగ్స్తో అబ్బురపరిచి తమలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకునే విశాలమైన కిచెన్, అనేక దేశాలు ప్రాతినిధ్యం వహించిన IFR వేదికపై సదరన్ ఇంటర్నేషనల్ వారి విద్యార్థులు ఆతిథ్యాన్నందించడం వీరి విజయాలలో మరో మైలురాయి. అటువంటి ఆతిథ్యాన్ని నేర్పించే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ ల్యాబ్ విద్యార్థిని విద్యార్థులను కేవలం విద్యకు మాత్రమే పరిమితం చేయకుండా మనసుని పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసుకునే యోగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే వాలీబాల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, క్రికెట్ వంటి క్రీడల్లో కూడా తర్ఫీదునిస్తున్నారు ఇక్కడ. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఏసీ సదుపాయం, ఆడపిల్లలకు రక్షణ కరువైన ఈ కాలంలో వారి బాధను అర్థం చేసుకోవడానికా అన్నట్టు సంస్థ డైరెక్టర్ స్వప్న పొన్నం స్త్రీ కావడం మరో విశేషం. విద్యార్థులకు భరోసానిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు చైర్మన్ సతీష్ పొన్నం, డైరెక్టర్ స్వప్న పొన్నం. సమాజ సేవను కూడా విద్యార్థులకు అలవర్చే ప్రయత్నం చేస్తోంది సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. ప్రారంభ ఏడాదిలోనే తమ పీజీ విద్యార్థులకు చాన్స్లీ ఇలాంటి పెద్ద సంస్థలో ఉద్యోగం కల్పించిన ఘనత సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీదే. మీరు కూడా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో చేర్పించండి, వారి బంగారు భవితకు బాటలు వేయండి.
అందమైన భవిష్యత్తు లోహించుకునే ప్రతి యువతీ యువకుడు హోటల్ మేనేజ్మెంట్ వైపు మళ్ళుతున్న ఈ కాలంలో అత్యాధునిక ల్యాబ్లతో అత్యంత ఉల్లాసవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నిపుణులైన సంస్థ డైరెక్టర్ అండ్ చైర్మన్ సతీష్ పొన్నం స్వప్న పొన్నంల సారథ్యంలో అగ్రగామిగా వెలుగొందుతోంది సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. అత్యాధునిక 2-star రేంజ్ మరియు వైఫై సౌకర్యం కలిగిన హాస్టల్స్ వీరి సొంతం. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ బిసైడ్ విష్ణు హోండా షోరూం, ఇసుక తోట, విశాఖపట్నం. ఆశే ఆకాశం సరిహద్దులు దాటేలా, సరిహద్దులు దాటేలా కోరిన ఆశయమే పద పదమని పిలిచేలా. మా స్ఫూర్తి కీర్తి నీవై వెను వెంటే నడిపిస్తుంటే ఏ గమ్యాన్నైనా ఛేదిస్తా. మా ఆశ శ్వాస నువ్వై అవరోధం తొలగిస్తుంటే ప్రతి అడుగు నీతోనే వేస్తా. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ బిసైడ్ విష్ణు హోండా షోరూం, ఇసుక తోట, విశాఖపట్నం. సతీష్ గారు, కాలేజీకి సంబంధించిన ఏవి చూస్తే ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది, ఏవి చాలా బాగుంది. సో మనం ఈ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటే, మీ కాలేజ్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి చెప్పండి. అది కంప్లీట్ 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. దాన్ని బిహెచ్ఎం అని కానీ, బిఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని కానీ అనొచ్చు. ఇది ఎఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఇది కంప్లీట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు ఎనీ గ్రూప్, బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఎవరైనా సరే ఈ గ్రూప్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ కోర్స్ చేయడానికి. సో 3 ఇయర్స్ కంప్లీట్ డిగ్రీ రెగ్యులర్ ప్రోగ్రామ్ అండి ఇది. అలాగే మనం చూసాం ఇందాక మీరు కాలేజీకి సంబంధించి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది మనకి ఏబీలో. సో దాని గురించి, హోటల్ మేనేజ్మెంట్ అంటేనే మైండ్లో ఒక పాయింట్ వచ్చేది ఏంటంటే, అది చాలా బ్యూటిఫైడ్, బ్యూటిఫికేషన్ ఉండాలి, అందంగా కనిపించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళు వెళ్ళి వర్క్ చేసేది కూడా స్టార్ హోటల్స్లో వర్క్ చేస్తారు. సో అటువంటి స్టార్ హోటల్స్లో వర్క్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి హోటల్స్కి వెళ్ళి వర్క్ చేయకముందే ఆ కార్పొరేట్ లుక్, అలాంటి పరిస్థితుల్లో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి కంప్లీట్గా కావాలండి. సో దాని గురించి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వర్క్ చేసినప్పుడు ఏంటంటే, ఎలాంటి స్టూడెంట్ వచ్చినా సరే ఆ సూట్స్ అవి వేసుకునేసరికి ఒక కార్పొరేట్ లుక్ అనేది పిల్లలకు వస్తుందన్నమాట. సో అది 3 ఇయర్స్ కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి రేపు పొద్దున్న వాళ్ళు వెళ్ళి ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు, స్టార్ హోటల్స్లో వర్క్ చేసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా హ్యాపీగా వాళ్ళు జాబ్స్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈరోజు అంత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సదరంలో డెవలప్ చేయడం జరిగిందండి. అలాగే మీరు చెప్పారు, సో ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అని ఇంటర్లో బైపీస్ కానీ ఎంపీస్ కానీ ఏది చదివినా హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు అని. కానీ కొంతమంది స్టూడెంట్స్ మనకు ఒక జనరల్గా బయట ఏంటంటే, ఆ కోర్సెస్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి, ఎంసెట్ కానీ ఇట్లాంటివి, వాటిలో సరిగ్గా మార్క్స్ రాని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇది చూస్ చేసుకుంటారు అని ఒక అపోహ ఉంది. అలాగే దాని అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎట్లాంటి విద్యార్థులు ఇందులో ప్రవేశిస్తే వాళ్ళు బాగా రాణించడానికి అవకాశం ఉంది? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే, ఈ డౌట్ చాలామందికి ఉంది. ఈవెన్ కాలేజెస్కి వచ్చేవాళ్ళు కూడా రెగ్యులర్గా ఇదే అడుగుతున్నారు. బట్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి కాదండి, ఇది ఎవరైనా చేసే ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ బాగా చదివేవాళ్ళు 95% అబోవ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా బాగా సెటిల్ అవ్వచ్చు. యాక్చువల్గా ఇది యావరేజ్ స్టూడెంట్స్కి, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రమే కాదు. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఏంటంటే, ఒక కమ్యూనికేషన్, టాలెంట్, యాటిట్యూడ్ బిహేవియర్తో పాటు సబ్జెక్ట్లో 100% నాలెడ్జ్ కనుక బెటర్గా ఉంటే ఈరోజు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏంటంటే, వాళ్ళు బేసిక్ లెవెల్లో జాబ్ తెచ్చుకోగలిగితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ, ఓసీఎల్డి ప్రోగ్రామ్ కానీ, ఒబ్రాయిస్ లాంటి హోటల్స్లో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అటువంటి ప్రోగ్రామ్స్లో సెలెక్ట్ అయితే కనుక ఈరోజు 25,000 దగ్గర స్టార్ట్ అయ్యి ఈవెన్ 50,000 కూడా స్టార్టింగ్ శాలరీస్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే యావరేజ్ పిల్లలకి, బిలో యావరేజ్ పిల్లలకి
ఒక 12-13 వేల దగ్గర స్టార్ట్ అయ్యి 18 వేల దగ్గర స్టార్ట్ అయ్యి వీళ్ళకి శాలరీస్ వస్తుంటే బాగా చదువుకునే పిల్లలకి ఈరోజు 25-50,000 వరకు శాలరీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే 95% వచ్చిన పిల్లలు ఖచ్చితంగా ఈ కోర్స్ కూడా చాలా బెటర్గా అప్రోచ్ అవ్వగలరు, బాగా చదువుకోగలరు, చెప్పింది 100% అర్థం చేసుకుని వాళ్ళు టాలెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బెటర్మెంట్ ఉంటుందండి. ఇది పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్కే కాదు, ఎవరైనా ఏ కోర్స్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కేవలం చదువే కాదు, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటెడ్గా బాగా స్థిరపడాలి అనుకునే ఎవరైనా సరే ఈ కోర్సు చేయొచ్చండి. సతీష్ గారు, తల్లిదండ్రుల్లో ఉన్న ఇంకొక అపోహ కూడా వన్ కమింగ్ టు ఫీజ్ విషయంకి వచ్చేటప్పటికి బాగా హైలీ ఎక్స్పెన్సివ్ కోర్సు హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇది ఉంది తల్లిదండ్రులు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అపోహ అనేది మీరే అంటున్నారు అపోహ ఉందని చెప్పి, నిజమే అది. కొంచెం ఫీజెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. కారణం ఏంటంటే ఒక కార్పొరేట్ అట్మాస్ఫియర్లో వీళ్ళకి సూట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది, ఇది ఆర్డినరీ క్లాస్ రూమ్స్లో ట్రైనింగ్ ఇస్తే కుదరదు. వాళ్ళ కంప్లీట్ ఒక 3D ప్రొజెక్టర్ ప్రొజెక్ట్ చేసే ల్యాబ్స్ ఉండాలి, హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ ఉండాలి. ఈరోజు ఆ ల్యాబ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. అటువంటి ప్రోగ్రామ్స్ చేయటం ఇంతకుముందు ఏంటంటే ఒక ఫీజు కట్టాలంటే పేరెంట్స్ అందరూ కూడా భయపడేవాళ్ళు. అయితే ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి, ఒక తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, చాలా ఎక్కువ అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకోవచ్చు అని చెప్పి పిల్లలందరికీ కూడా కేటగరైజ్ చేస్తుంది. ఈరోజు మ్యాక్సిమం ఫీజు గవర్నమెంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ కోర్స్ చేయొచ్చండి. ఇక్కడ పర్టిక్యులర్ క్యాడర్స్ ఏమి లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇస్తారు ఫీజు రియంబర్స్మెంట్ అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఓసీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తూ వైట్ రేషన్ కార్డు ఉండి ఎవరైనా సరే ఈ కోర్స్ చేసుకోవడానికి 100% అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుంది. అటువంటి అవకాశం లేకుండా ఉండే వాళ్ళకి, వైట్ రేషన్ కార్డ్స్ లేవు అయినా మేము ఫీజెస్ కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకునే స్టూడెంట్స్కి సదరన్ స్పెషల్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు కూడా 100% అవకాశాలు ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే సతీష్ గారు, సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ అందిస్తున్న కోర్సెస్ గురించి మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. దిక్సూచిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అవకాశాలు ఎలా ఉంటాయనే దాని గురించి సతీష్ పొన్నం గారు, సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ CMD, ఆయనతో మనం మాట్లాడుతున్నాం. సతీష్ గారు, సో హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అంటే, అంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో చేస్తూ ఉంటారు, అంటే ఒక వన్స్ మనం కోర్స్ కంప్లీట్ చేసిన ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, అక్కడ ఇతర దేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. మరి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ హోటల్ మేనేజ్మెంట్ చదవాలి అంటే. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ వాళ్ళపైన ఎలాంటి ఫోకస్ ఉంటుంది టువర్డ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి? మీ ఫ్యాకల్టీ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? కేవలం తెలుగు మీడియం మే స్టూడెంట్సే కాదండి, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్మీడియట్ వరకు ఎలా ఉంటుందంటే కేవలం 100కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేదే వాళ్ళకి ఇంపార్టెంట్, కానీ వాళ్ళ టాలెంట్ ఎలా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది అనే దాని మీద ఎవరూ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో సదరన్కి వచ్చిన తర్వాత తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, వాళ్ళకి ఒక గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా ఇంటర్వ్యూలోనే వాళ్ళ గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా ఏ గ్రేడ్కి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మేము కేటగరైజ్ చేయడం జరుగుతుందండి. ABC గ్రేడ్స్లో మేము తీసుకొని వాళ్ళ కంప్లీట్ ఇంగ్లీష్ని కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేయడానికి 100% మేము సపోర్ట్ ఇస్తున్నాము. కమ్యూనికేషన్ అనేది కేవలం థియరిటికల్గా చెప్తే రాదు, వాళ్ళకి ఒక ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఈరోజు అక్కడ కమ్యూనికేషన్కి స్పెషల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీస్ కూడా ఈరోజు సదరన్లో ఉండే ఫ్యాకల్టీస్ మోర్ దాన్ 4-5 లాంగ్వేజెస్ మాట్లాడగలరు. సో ఈవెన్ ఒరిస్సా నుంచి వచ్చినా, తమిళనాడు నుంచి వచ్చినా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా వాళ్ళని క్లియర్గా అర్థం చేసుకొని ఇంగ్లీష్ నేర్పించడానికి 100% మేము కృషి చేస్తున్నాం. వితిన్ 3-4 మంత్స్ ఫస్ట్ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కాకుండా కమ్యూనికేషన్లో కనుక ఎక్కువ నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చినా కూడా ఈజీగా గ్రాప్ చేసుకోగలరు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఉండే ఫ్యాకల్టీస్ అందరూ కూడా కమ్యూనికేషన్ మీద స్ట్రెస్ చేస్తున్నారు. సింపుల్ లాజిక్ అండి, మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ ఎంతుంది అనేది పక్కన పెడితే దాన్ని ఇంటర్వ్యూలో మనం 100% ఎక్స్ప్రెస్ చేయగలగటానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఏ కోర్స్ అయినా కావచ్చు. సో ఆ కమ్యూనికేషన్లో మనకి ఎప్పుడైతే 100% అవకాశం ఉంటుందో, ఎప్పుడైతే 100% మాట్లాడగలమో, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే 100% ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుందండి. అలాగే సతీష్ గారు, ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు విషయానికి సంబంధించి ఎంత థియరిటికల్ పార్ట్ ఉందో ప్రాక్టికల్స్ అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో ప్రాక్టికల్స్ సంబంధించి స్టూడెంట్స్ మీరు ఎలాంటి ప్రాక్టికల్స్ చేయిస్తారు, ఎంత సమయం కేటాయిస్తున్నారు వాళ్ళు? సదరన్ ప్రత్యేకత అదే, ఎందుకంటే ఈరోజు సదరన్లో జాయిన్ అయిన తర్వాత డే 1 నుంచి కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ 100% మేము
వాళ్ళకి ఇస్తున్నామండి. థియరిటికల్గా మనం ఎన్ని గంటలు చెప్పినా సరే అర్థం చేసుకునే అంత పేషెన్స్ ఈ రోజు ఉండే స్టూడెంట్స్కి లేదనేది మా ఒపీనియన్. చాలా లేటెస్ట్ స్టూడెంట్స్, వాళ్ళు ట్రెండీగా ఉంటున్నారు కాబట్టి మనం థియరిటికల్గా ఎంత చెప్పినా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయట్లేదు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా, వీడియో ప్రెజెంటేషన్స్ ద్వారా చెప్తేనే వాళ్ళకి ఈరోజు క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతో థియరీ ప్రాక్టికల్ రెండు ఒకే ప్లేస్లో ఈరోజు మేము ప్రాక్టికల్ ల్యాబ్స్ని అలా డిజైన్ చేయడం జరిగింది. ఒక ఫ్యాకల్టీ ప్రాక్టికల్గా వాళ్ళకి చేసి చూపిస్తూ అట్ ద సేమ్ టైం థియరిటికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏమవుతుందంటే మనం 10 రోజుల్లో నేర్చుకునేది కేవలం 2-3 రోజుల్లోనే నేర్చుకోవటం వల్ల మనకి ఎక్కువ టైం దొరుకుతుంది. దానివల్ల ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది స్టూడెంట్స్కి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అదర్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ స్కిల్, ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటున్నాయి కాబట్టి, ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా జరుగుతుందండి. ఈవెన్ మన అబ్రాడ్ అవకాశాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా చూసేది ఏంటంటే ఇండియన్స్ని రిక్రూట్ చేసుకోవాలంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే, మన దగ్గర టాలెంట్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి స్టూడెంట్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఆ టాలెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని ఈరోజు ఏ దేశమైనా సరే వాళ్ళు జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అలాగే సతీష్ గారు, ఇటీవల కాలంలో జరిగిన ఇండియన్ ఫ్లీట్ రివ్యూ కానీ, అలాగే మొన్న అయితే జరిగిన చెన్నైలో ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోలో కానీ మీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది, అలాగే వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడం వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ టైం ఏంటంటే ఇండియన్ ఫ్లీట్ రివ్యూ వైజాగ్లో జరిగినప్పుడు ఢిల్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో అక్కడ ఆ ఈవెంట్లో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్, అలాగే హైయెస్ట్ డెలిగేట్స్ అందరూ కూడా అక్కడికి రావటం, అది సదరన్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా మంచి హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయటం అనేది జరిగింది. అక్కడ వాళ్ళ టాలెంట్ని గుర్తించడమే కాకుండా వాళ్ళు అక్కడ వర్క్ చేసిన విధానాన్ని వాళ్ళకి చాలా ఇంప్రెస్ అయ్యి ఈరోజు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ కానీ మన దేశంలో ఎక్కడ జరిగినా సరే సదరన్కి ఫస్ట్ మెయిల్ వస్తుంది. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుని కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తున్నారండి. ఈరోజు ఈ ఈవెంట్స్ అనేది ఒకరోజు 2 రోజులు కాదు, ఒక 10-15 రోజులు ఈవెంట్స్ జరుగుతాయి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్స్ అనేది 100% ఈరోజు స్టూడెంట్స్లో ఉంది. మీరు మా వెబ్సైట్లో చూడొచ్చు, ఆ స్టూడెంట్ డ్రెస్సింగ్ కానీ అలాంటి ఈవెంట్స్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రముఖులతో వాళ్ళు దిగిన ఫోటోగ్రఫీ కానీ ఈరోజు అన్నీ మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ప్రత్యేకంగా స్టూడెంట్స్కి రావటం అనేది వాళ్ళ అదృష్టంగా చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల 100% ఎక్స్పోజర్ ఈరోజు వాళ్ళకి వస్తుందండి. చాలా ధైర్యంగా వీళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఒక ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసే ఈవెంట్లో, ప్రెసిడెంట్ పార్టిసిపేట్ చేసే ఈవెంట్లో వాళ్ళు ఉండటం అనేది సాధారణమైన విషయం కాదు. దానివల్ల ఏంటంటే 100% కాన్ఫిడెన్స్, రేపొద్దున వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా సెలెక్ట్ అవుతారు అనేది మా ఇదన్నమాట. అలాగే సతీష్ గారు, మీ స్టూడెంట్స్కి యోగా అలాగే ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ నేర్పిస్తారా? సో స్టూడెంట్స్కి ఈ యోగా ఇవన్నీ నేర్పించడం వెనక ఉద్దేశం ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈరోజు. ఎందుకంటే మనం జాబ్స్కి వెళ్ళినప్పుడు అందరికీ తెలిసిన విషయం, మనకి 8-10 అవర్స్ వర్క్ చేయాల్సి ఉంది ఈరోజు. ఈ హోటల్ ఇండస్ట్రీలో ఇంకొక 1 గంట ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. సో అలాంటి వర్క్ టైమింగ్స్ అనేది వీళ్ళకి అలవాటు పడాలి. జనరల్గా ఏంటంటే ఇంట్లో 5 ఇంటికి వెళ్ళంగానే మంచి ఫుడ్ దొరుకుతుంది, తింటారు, టీవీ చూస్తూ కూర్చుంటారు. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మేబీ 10-15 ఇయర్స్ బ్యాక్ స్కూల్స్లో ఉండేవి, బట్ ఈరోజు కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత అది ఎక్కడా లేదండి. సడన్గా కాలేజ్ అయిపోయిన తర్వాత, కోర్స్ చదువు అయిపోయిన తర్వాత వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు ఆ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈరోజు పిల్లలు తీసుకునే డైట్ అనేది ఒబెసిటీకి ప్రత్యేక కారణం కింద మనం చెప్పుకోవచ్చు. 10 మంది స్టూడెంట్స్ని తీసుకుంటే మోర్ దాన్ 4 స్టూడెంట్స్ ఈరోజు ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నాం సదరంలో. యోగా అనేది వాళ్ళ మెంటల్ ఎబిలిటీని స్థిరంగా ఉంచుతుంది, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల ఫిజికల్ బాడీ అంతా కూడా ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటప్పుడు 100% కాన్ఫిడెన్స్తో వాళ్ళు బయటకు వెళ్తారు. పర్సనాలిటీ ఎప్పుడూ కూడా వాళ్ళ గ్రిప్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా సరే అందంగా కనిపిస్తారు. అలాగే ఎలా మాట్లాడినా, ఎలా ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉన్నా సరే వాళ్ళు అందంగా ఉంటారు. కాబట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అలాగే యోగా అనేది 100% చేసామండి ఈరోజు సదరంలో. అలాగే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంటుందండి? ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు వస్తున్నారు. ఒక తమిళనాడు, కేరళ, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా నుంచి కూడా పిల్లలు ఉంటున్నారు. కాబట్టి ఫుడ్కు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు సదరంలో.
హోటల్ మేనేజ్మెంట్ కాలేజే కాబట్టి ఒక మంచి న్యూట్రిషియస్ డైట్ ఈరోజు అందిస్తున్నాం. అక్కడే ఫుడ్ కుక్ చేయడం జరుగుతుంది. 24 అవర్స్ ఒక సెక్యూరిటీ సర్వేలెన్స్లో వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా ఆడపిల్లలైనా అబ్బాయిలైనా సరే ఒక మంచి సెక్యూరిటీతో ఒక అద్భుతమైన హాస్టల్ ఫెసిలిటీ వైఫైతో ఇస్తున్నామండి. దాంతోపాటు ఫుడ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాస్టల్స్ అంటే ఏదో డార్మిటరీస్ లాగా 10-15 మందిని పెట్టడం కాదు, కేవలం రూమ్కి 4 పెడుతూ వాళ్ళకి అద్భుతమైన ఒక మంచి అట్మాస్ఫియర్ని కల్పిస్తూ ఈరోజు హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంటిని వదిలేసి వస్తారు కాబట్టి ఆ సేమ్ ఫీలింగ్ వీళ్ళకి హాస్టల్లో కూడా కల్పిస్తూ ఖచ్చితంగా వాళ్ళకి ఒక మెడికల్ అటెన్షన్, అలాగే ఒక సెక్యూరిటీ, అలాగే నిరంతరం వార్డెన్స్ అండ్ సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తూ హై సెక్యూరిటీతో సదరన్ హాస్టల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నడుపుతున్నాం అండి. సతీష్ గారు, ఇప్పుడు మన గర్ల్స్ స్టూడెంట్స్కి చూస్తే హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటారు ఈ రంగం వాళ్ళకి? ఖచ్చితంగా అబ్బాయిల కన్నా కూడా ఈరోజు ముందు ఉంటున్నారు ఆ రంగంలో. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడైతే ఒకటి కోర్స్ చేయాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటారు, ఈరోజు రీసెంట్గా చూసిన ఇంటర్మీడియట్ రిజల్ట్ చూసినా కూడా వాళ్ళు ముందున్నారు, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే కనుక అందులో చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతారు, పేషెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కోర్స్ మీద 100% ఫోకస్ చేస్తారు. కాబట్టి ఈరోజు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా చక్కటి అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి అండ్ సెక్యూరిటీ వైజ్ పేరెంట్స్ ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఈరోజు సదరన్కి వచ్చి కనుక వాళ్ళు చెక్ చేసుకుంటే హాస్టల్ కానీ కాలేజ్ కానీ 100% సీసీ కెమెరా సర్వేలెన్స్లో 100% ఒక కార్పొరేట్ అంబియన్స్లో పిల్లలందరూ కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఎలా ఉంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంటి, బయట కలితే సెక్యూరిటీ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద నిరంతరం వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము. అలాగే గ్రూమింగ్ స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవడం కోసం VLCC లాంటి కంపెనీస్ వచ్చి స్పెషల్ డెమాన్స్ట్రేషన్స్ ఈరోజు కాలేజీలో ఇస్తున్నాయి అన్నమాట. ఖచ్చితంగా ఎటువంటి స్టూడెంట్స్ వచ్చినా బ్యూటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటారు. బ్యూటిఫికేషన్ అనేది మనం తయారయ్యే విధానంలో ఉంటుంది తప్ప పుట్టుకతో రాదు. సో దాన్ని కూడా ఎటువంటి స్టూడెంట్ వచ్చినా ఖచ్చితంగా 100% మనం వాళ్ళని తయారు చేయొచ్చు. అటువంటి కంపెనీస్ ఈరోజు సదరంతో ట్యాప్ పెట్టుకుని 100% వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాయండి. సో ఎటువంటి స్టూడెంట్ అయినా, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా హ్యాపీగా వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సతీష్ గారు, ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీ కాలేజ్ 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తుంది, సో అది ఎలా సాధ్యమైంది? అలాగే ప్లేస్మెంట్స్ కేవలం హోటల్ మేనేజ్మెంట్ చదివితే హోటల్ రంగంలోనే ఇందులోనే ఉండాలి, ఇంకెక్కడగా ప్లేస్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి? ఇందాక నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి అది 100% నేర్పిస్తున్నాం కాబట్టి దాని ద్వారా ఈజీగా జాబ్స్ వస్తున్నాయి. అలాగే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ 100% ఎప్పుడైతే ఉంటుందో, వీడియో ప్రెజెంటేషన్స్ ఎక్కడైతే 100% ఇస్తున్నామో, ఈరోజు ఈ నాలెడ్జ్ అండ్ స్కిల్తో పాటు కమ్యూనికేషన్ కూడా యాడ్ అవుతుందో ఈరోజు 100% ప్లేస్మెంట్స్ వస్తున్నాయండి. అండ్ కేవలం హోటల్ ఇండస్ట్రీలోనే కాదు, ఈరోజు ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో, ఎయిర్లైన్ ఇండస్ట్రీలో, క్రూజ్ లైన్స్లో, చాలా రకాల ఇండస్ట్రీస్లో వీళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. రీజన్ ఒకటే, ఇందులో చాలామందికి డౌట్ ఉంటుంది ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి వేరే రంగాల్లో ఎలా జాబ్స్ వస్తాయని. ఇక్కడ సింపుల్ లాజిక్, కమ్యూనికేషన్ అనేది 100% ఉంటుంది, అందంగా కనిపిస్తారు, పర్సనాలిటీ ఎప్పుడూ కూడా వాళ్ళ పరిధిలో ఉంటుంది. దీంతోపాటు స్కిల్ అండ్ యాటిట్యూడ్ అనేది 100% ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ ఇండస్ట్రీలో అయినా సరే అవి చాలా ఇంపార్టెంట్ అనే ముఖ్య ఉద్దేశంతో చాలా కార్పొరేట్ ఇండస్ట్రీస్ ఈరోజు స్టూడెంట్స్ని తీసుకుంటున్నాయండి. హోటల్ ఇండస్ట్రీకి ఒక 70% స్టూడెంట్స్ వెళ్తే అదర్ ఇండస్ట్రీకి రిమైనింగ్ 30% స్టూడెంట్స్ కూడా ఈరోజు రిక్రూట్ చేసుకుంటున్నాయి. సో ఇటీవల కాలంలో మనకి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, సో కొత్త వెంచర్స్ క్యాపిటలిస్టులు అందరూ వస్తున్నారు, కొత్తగా హోటల్స్ పెడతామని చెప్పి. సో అవునండి, మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి హోటల్ ఇండస్ట్రీలో? సో రీసెంట్గా అయిన సమిట్స్లో చాలామంది ఈరోజు ఇతర దేశాల నుంచి కూడా మోర్ దాన్ 16-17 స్టార్ హోటల్స్ని ఈరోజు అమరావతిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, అలాగే తెలంగాణలో కూడా చాలా స్టార్ హోటల్స్ కట్టడానికి ముందుకు వస్తున్నారు. ఒక స్టార్ హోటల్ కనుక ఈరోజు ఓపెన్ అయితే మోర్ దాన్ వాళ్ళు 700-1000 ఎంప్లాయీస్ ఈరోజు అక్కడ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి స్టార్ హోటల్స్, ఒక 17 ఓపెన్ అయితే ఎంతమందికి 17,000 ఉద్యోగాలు ఈరోజు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ స్టార్ హోటల్సే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఒక ఐటీ రంగంలో కానీ లేదంటే ఇతర రంగాల్లో కూడా వీళ్ళకి 100% పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1000 ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కానీ ఈ ఇండస్ట్రీలో చాలామంది భయపడుతూ జాయిన్ అవుతున్నారు, అలాగే తక్కువ మంది జాయిన్ అవుతున్నారు. అందుకే ఆ తక్కువ మందిని ఎక్కువ మందిగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేషన్ తీసుకుని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ పుష్కలంగా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాయి. అది కూడా కేవలం ఒక సెట్ ఆఫ్ పీపుల్కి కాదు, ఈవెన్ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అన్ని వర్గాల వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి
100% చదువుకునే అవకాశం ఈరోజు అందరికీ కల్పిస్తున్నారు కాబట్టి ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఒకటే చెప్తున్నాయి ఈరోజు ఏదో ఒకటి చదివేసి చదువు అయిపోయింది డిగ్రీ అయిపోయింది అని అనుకోవద్దు మీకు జాబ్ వచ్చే ఇండస్ట్రీస్లో జాయిన్ అవ్వండి అయితే ఇప్పుడు సెట్ ట్రెండ్ మారింది కూడా ఇంతకుముందు కేవలం 2-3 కోర్సెస్నే సెలెక్ట్ చేసుకుని చదివే స్టూడెంట్స్ ఈరోజు డిఫరెంట్ కోర్సెస్కి వెళ్తున్నారు అందులో అగ్రగామిగా నిలిచే ఒక మంచి కోర్సు హోటల్ మేనేజ్మెంట్ అనమాట ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 100% ఉద్యోగ అవకాశాలు రావటమే కాకుండా గవర్నమెంట్ నుంచి అన్ని రకాల సపోర్ట్ వాళ్ళకు ఉంది ఈవెన్ టూరిజం సెక్టార్లో వస్తున్నాయి గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము సదనం ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అవకాశాలు, కెరీర్ గురించి, అలాగే సదరన్ ఇంటర్నేషనల్ అకాడమీ అందిస్తున్న కోర్సెస్ గురించి వివరించినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది వాటి దిక్సూచి చూస్తూనే ఉండండి ఏబిఎన్.